మాజీ మంత్రి కాపుల సంక్షేమం కోసం పాటుపడుతున్న పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖాస్త్రం సంధించారు. ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలపై, అవినీతి కార్యకలాపాలపై నిగ్గతీసి ప్రశ్నించారు. టీటీడీలో ఉండాల్సిన గులాబీ వజ్రం ఏమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఆరోపణలు వస్తున్నా సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటికీ చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. ఎదుటి వారిపై బురద జల్లే విషయంలో ఉండే చొరవ తమదాకా వచ్చేసరికి ఏమైందని లేఖ ద్వారా ప్రశ్నించారు. ముద్రగడ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అంటేనే నిప్పు కాదా? అలాంటప్పుడు సిబిఐ దర్యాప్తుకు ఎందుకు ముందుకు అడుగు వేయడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ముద్రగడ. దమ్ముంటే వెంటనే తనపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి అంటూ ప్రధానికి లేఖ రాయాలని చంద్రబాబును లేఖ రాశారు. ముద్రగడ రాసిన లేఖపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి. హలో, వీడియో చూసేశారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ పీడిటీవీ.